పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి. సార్ నమస్తే సార్. రామప్రసాద్ గారు సంబంధించి పొద్దున్న నుంచి రకరకాల వార్త కథనాలు వస్తున్నాయి. సెబీ టీమ్ అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ సోదాలు నిర్వహిస్తున్నారని కూడా రకరకాల కథనాలు వస్తున్నాయి. ఇన్వెస్టర్స్ కూడా చాలా మంది ఆందోళన చెందుతున్నారు. ఏం జరుగుతుంది అసలు క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించిన కంప్లీట్ ఎపిసోడ్ ఏంటి అసలు? సెబీకి అనుమానం వచ్చింది, క్వాంట్ ఫ్రంట్ రన్నింగ్ యాక్టివిటీ చేస్తుందని చెప్పి అనుమానం వచ్చింది. దాంట్లో భాగంగా సోదాలు నిర్వహించి, ఎందుకంటే అన్ని మ్యూచువల్ ఫండ్ హౌస్లు వేరు, క్వాంట్ ఫండ్ హౌస్ వేరు. ప్రైమర్లీ వీళ్ళ చన్ రేషో చాలా ఎక్కువ. అంటే స్టాక్స్ పిక్ చేస్తారు, అమ్మేస్తారు, కొంటారు, అదొకటి. అది ప్రైమర్లీ. అండ్ దీని వీళ్ళ పర్ఫార్మెన్స్ అండ్ గ్రోత్ 2019లో 100 కోట్లు ఏం లేని ఎయిమ్సి ఈరోజు 90,000 కోట్లు కూడబెట్టింది. గత 1 ఇయర్ లో 50,000 కోట్ల నుంచి 90,000 కోట్లు పెరిగింది. సో దీంట్లో సెబీకి అనుమానాలు తావెత్తే దాంట్లో భాగంగా ఫ్రంట్ రన్నింగ్ జరిగిందని చెప్పి సోదాలు చేయడం జరిగింది. కానీ దాంట్లో ఫైండింగ్స్ ఇంకా ధృవీకరించలేదు. అసలు ఫ్రంట్ రన్నింగ్ అంటే ఏంటి అంటే, ఫ్రంట్ రన్నింగ్ వల్ల ఇన్వెస్టర్ యొక్క రిటర్న్స్ ఏమి తక్కువ ఇన్ కేస్ ఫ్రంట్ రన్నింగ్ జరిగితే. అది జరగడం వల్ల ఇన్వెస్టర్ యొక్క రిటర్న్స్ తగ్గవు, ఇన్వెస్టర్ యొక్క రిటర్న్స్ పెరగవు. ఎలా అంటే, ఫ్రంట్ రన్నింగ్ అంటే సింపుల్ లాంగ్వేజ్ లో వీళ్ళు పర్చేజ్ చేయబోయే స్టాక్స్ ని ముందుగా వేరే వాళ్ళకి తెలియజేయడం ఫ్రంట్ రన్నింగ్. ఇప్పుడు వీళ్ళది క్యాప్ లో బాగా పెరిగింది కదా, బేస్ ఆన్ పర్ఫార్మెన్స్ స్మాల్ క్యాప్ లో విపరీతమైన ఇన్ఫ్లో మిడ్ క్యాప్ లో అలా వస్తున్న క్రమంలో. ఇంకోటి ఏంటంటే, వీళ్ళ పోర్ట్ఫోలియోలో స్మాల్ క్యాప్, యాక్టివ్ ఫండ్, మిడ్ క్యాప్ అన్నిటిలో కూడా మోరల్లెస్ సిమిలర్ స్టాక్స్ ఉంటాయి. పోర్ట్ఫోలియో ఓవర్లాప్ కూడా ఎక్కువ అకౌంట్ లో. సో కాబట్టి వాళ్ళకి భారీ మొత్తంలో డబ్బులు వస్తున్నప్పుడు వీళ్ళు కనుక ప్రయర్ గా ఈ నెక్స్ట్ వీక్ పలానా స్టాక్ లో మేము ఒక 250 కోట్లు డిప్లాయ్ చేయబోతున్నాం అంటే, ఎవరైనా అది కొని పెట్టుకుంటే వీళ్ళు డిప్లాయ్ చేసిన ఆ స్టాక్ ప్రైస్ పెరుగుతుంది, అలా బెనిఫిట్ తీసుకుంటారు. దీన్నే ఫ్రంట్ రన్నింగ్ యాక్టివిటీ అంటారు. అది మీకు తెలిసిన రేట్స్ చెప్పొచ్చు, లేదా మీ పర్సనల్ అకౌంట్స్ లో మీరు ముందుగా కొని పెట్టుకోవచ్చు. అదే సెమీ చేస్తుంది కనుక ఎవరు వాళ్ళ అకౌంట్స్ లో కొనుక్కోరు, వాళ్ళ రిలేటివ్స్ అకౌంట్ లో, దూర బంధువుల అకౌంట్ లో కొని పెట్టుకుంటారు, లేదా కొన్ని బ్రోకరేజ్ సంస్థలకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాన్ని ఫ్రంట్ రన్నింగ్ యాక్టివిటీ అంటారు. అయితే సెమీ రెగ్యులేషన్ గైడ్ లైన్స్ ప్రకారం ఒక ఫండ్ హౌస్ ఎంప్లాయీస్ వీళ్ళు చేయబోయే పర్చేజ్లు ముందుగా బయటకు వెళ్ళవచ్చడం అనేది తప్పు. ఇప్పుడు అది జరిగిందని ఆరోపణ. ఇంకోటి, అన్ని ఫండ్ హౌస్ కి డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. గౌహతికి ముంబై తప్ప ఇంకో బ్రాంచ్ లేదు. హైదరాబాద్ లో మరి ఎక్కడ చేశారు, ఏం ఆఫీస్ తో తెలియదు మనకి. దాని వల్ల అక్కడ ఇక్కడ వాళ్ళు సోదాలు చేశారు. ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ దొరుకుంటది. కొన్ని క్వైరీస్ రేజ్ చేశారు, దానికి సందీప్ తాండన్ గారు ఇప్పుడు దాన్ని డివర్ట్ ఇస్తారు. సెబీకి ఇచ్చాక నిర్ధారణ జరుగుతుంది. దీని వల్ల ఇన్వెస్టర్స్ ఇమీడియట్ గా పానిక్ కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు క్వాంట్ మ్యూచువల్ ఫండ్ పర్ఫార్మెన్స్ తగ్గాలంటే క్వాంట్ మ్యూచువల్ ఫండ్ కొన్న స్టాక్స్ యొక్క పర్ఫార్మెన్స్ తగ్గాలి. ఇప్పుడు క్వాంట్ కొన్న స్టాక్స్ ని చాలా అదర్ మ్యూచువల్ ఫండ్స్ కూడా కొనుంటాయి కదా. సో స్పెసిఫిక్ గా క్వాంట్ పర్ఫార్మెన్స్ ఏం తగ్గదు, ఇమీడియట్ ఏది తగ్గదు. ఒకవేళ ఇది ధృవీకరణ అయిపోయి సెమీ యాక్షన్ తీసుకొని ఇన్వెస్టర్ యొక్క కాన్ఫిడెన్స్ తగ్గితే, భారీగా రిడెంప్షన్ జరిగితే ఏమైనా తగ్గే అవకాశం ఉంటుంది, భారీగా అయితే తగ్గదు అది కూడా. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్టర్స్ ఎవరు పానిక్ కావాల్సిన అవసరం లేదు. ఇన్ఫర్టైల్ పానిక్ అయితే ఎవరు అవ్వాలంటే, ఒక 50,000 ఎస్ఐపి చేసే వ్యక్తి, 5 డిఫరెంట్ స్కీమ్ లో చేసే వ్యక్తి, మనం ఎప్పుడు ఏఎంసీ స్పెసిఫిక్ డైవర్సిఫికేషన్ కూడా జరగాలని చెప్తాం, చేయాలని చెప్తాం. ఇప్పుడు ఆయన 50,000 రూపాయలు ఎస్ఐపి 5 స్కీమ్ లో క్వాంటైజ్ చేసుకుంటే మేబీ ఆయన కాస్త పానిక్ అవ్వాలి. 1 crore మ్యూచువల్ ఫండ్ లో డిప్లాయ్ చేసిన వ్యక్తి అతను 1 crore క్వాంట్ లో పెడితే ఏమైనా పానిక్ అవ్వాలి. అంతేగాని మీకున్న ఓవరాల్ పోర్ట్ఫోలియోలో ఒక 15% 20% ఏదైనా క్వాంటిటీ ఇస్తే మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఉదయం నుంచి నాకు కూడా చాలా ఫోన్స్ వచ్చాయి, మా క్లయింట్స్ ఇప్పుడు ఎన్ఆర్ఐ స్టార్ట్ అయ్యారు, ఇంకా వాళ్ళు ఇప్పుడు వరుసగా వస్తున్నాయి. అందుకని మేము అడగండి నేను చెప్పాను, ఈ ఒక వీడియో నేను మా క్లయింట్స్ పంపించుకున్నాను, లోటు తగ్గిపోతుంది కదా. సో ఓన్లీ క్వాంట్ లోనే మొత్తం